బ్లాక్ లేసిన అన్న మళ్ళీ రావా. ఎవరు రావా? ఎందుకంటే సతాయిస్తున్నావు నాన్న, నాకు ఇష్టం లేదు ఏమంటే. ఇదేముంది చెప్పు, అమ్మ చింపురు చుట్టేసుకున్నా అలాగే మూతి ముక్కి ఏముంది చెప్పు. ఎవరిని పిలువురా? అన్నా మా అమ్మకు పుట్టింది అన్న, నేను ఈ చెల్లెమ్మ అంటూ లే పానీపూరి వచ్చిందంటు, ఈమె పానీపూరికి వచ్చింది. ఈ మాట పోయినప్పుడు మనోడు ఈమెతో వెరైటీ మాట్లాడతాడంటే పోరడు హల్వా అయితుండే. చెప్పు, చేతులు ఏమి చూసినావా? మహానుభావుడవేరా నువ్వే నా. సో గాయ్స్ యాక్చువల్గా తెలుసు, ఈ పిల్ల ఈ పిల్ల వచ్చింది రాగానే అమ్మా కెమెరా పెట్టు కెమెరా పెట్టానా ఏదో పెద్ద చెప్పాలి, ఆడ్ న్యూస్ చెప్పినాడు చెప్పింది కెమెరా పెట్టినా. సో థింగ్ ఏంటంటే రాగానే ఎవరైనా అందం తిందావా ఎట్లున్నావు అన్న ఇవి అడుగుతారు కానీ పిల్ల రాగానే కెమెరా ఎందుకు హ్యాండిల్ చేయమని చెప్పరా. నీ బాధ ఏమి తిన్నావా? మేకప్ ఏం కిలో వేసినా? ఇంకా అర్ధ కిలో వేసుకోవాల్సిందిగా. మేకప్ ఏం లేదన్నా, అంతే మేకప్ వేయలేదు. కామెంట్ సెక్షన్ ఒకసారి వేసుకుని మేకప్ ఉన్నాయి చెప్పు. బ్లాక్ లేసిన అన్న మళ్ళీ రావాలి. ఎవరు రావా? ఇంకో విషయం చెప్పాలా, రావణ్ గడ్ బ్లాక్ వేయలే, నేనే బ్లాక్ చేసిన. ఎందుకన్నా? ఊకే వాడిని ఎందుకు సాగుకోడుతుంది? వాడికి పైన పాపం రాజంగా ఎట్టింగ్ ఏదో నేర్పిస్తుండు, వాడేదో నేర్చుకుంటుండు, వాడేదో వాడి లైఫ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే నువ్వు వాడిని ఫోకస్ మొత్తం ఎటో ఒప్పిస్తున్నావు, అర్థమవుతుందా? అట్లా ఊకే పదే పదే మెసేజ్ పెడితే అబ్బాయి ఏమి ఇబ్బంది ఎంత ఫీల్ అవుతాడు? వద్దు కదా, అందుకని నేనే బ్లాక్ చేసిన. ఎందుకు ఏంది అంత ఇష్టం అబ్బాయి అంటే? నేను ఏం ప్రపోజ్ చేసినా నీకు, నువ్వు వాడిని ప్రపోజ్ చేసిన. రే రావణ్, రే రే పువ్వు అంటే ఏంద్రా, పువ్వు అంటే ఏంద్రా? ఎవరు ఎవరు పిల్ల వచ్చింది? మీ చెల్లెలా? మరి నీకేమవుతుందిరా? ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ అంటాడు చెల్లెని పిల్లు. చెల్లెని పిల్లు ఎవరిని? నన్ను పిలువురా? అన్నా మా అమ్మకు పుట్టింది అన్న, నేను అయ్యా ఎంత మాట అన్నాడు, ఎందుకు అట్లా మాట అన్నావు? చిన్నప్పుడు పిల్ల చెప్పలేదు సరే కానీ అవనొద్దు కానీ ఇప్పుడు బ్లాక్ చేసింది అంటుంది. బ్లాక్ ఎవరు చేసారు ఫ్లాట్? బ్లాక్ చేసిన వాడేం చేయలేదు, నేనే ఆ నెంబర్ బ్లాక్ చేసిన. నేను ఊకే సాగుతున్నాను అంటే వాడికి బ్లాక్ చేసిన విషయం కూడా తెలియదు అంటే నువ్వు వాడి మైండ్ ఎక్కడుందో అర్థం చేసుకో. నువ్వు వాడు నేను దేక్తలేడు కొంత, వాడిని దేక్తున్నావు. వీడు యాక్టింగ్ చేస్తుందా నిజం చేస్తున్నా నాకు తెలుస్తుంది. యాక్టింగ్ కాదన్నా, నిజమేనా అంత? ఎందుకు ఏముంది, ఇది ఏముంది చెప్పు. అమ్మ చింపురు చుట్టేసుకున్నా అలాగే మూతి ముక్కి ఏముంది చెప్పు. ఏం నచ్చింది వాడి దాంట్లో మనసా? ఇది ఏం మనసు? నేను ఈయన కూడా వెళ్ళి మనసు నచ్చిందంట. నవ్వుతుంది, మంచిగా మాట్లాడతాడు. అందరితో మాట్లాడతాడు, అందరం మాతో మాట్లాడతాడు. నాతో వేరే మాట్లాడింది. వేరే అంటే ఏ విధంగా మాట్లాడి? మంచిగా మాట్లాడిండు. నీ అంటాడు ఇదంటరా? పేరు ఎందుకు పెట్టినారా? మౌని మౌని అమ్మ వామిటింగ్ వస్తుంది నాకు వాడు వెళుతుంటే. సరే కానీ ఎవరిని తోపు పట్టుకొచ్చాను? మీ బాగా ఫ్రెండ్ ఏంది? మీ ఫ్రెండ్ వస్తుంది అంటే ఏంది? ఏంది మా ఆఫీస్ మీద దండయాత్రకు వచ్చినాను. మీ ఫ్రెండ్ వస్తే ఏంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ప్రూఫ్స్ ఏమేదో నా మీ పెళ్ళిళ్ళు అయిపోయినా మీకు అగ్రిమెంట్ లోనే ప్రూఫ్లు వచ్చినాయి అని చెప్పి ప్రూఫ్లు ప్రూఫ్లు అంటున్నాను. ఏం మీ ఫ్రెండ్ చెప్తే ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఫోటోలు ఏమన్నా మీ ఇద్దరు దిగినాయి? మీ ఫ్రెండ్ నేనా? అట్లా భయపడుతుంది నేను చూసి
ఆవి సిస్టర్ లేదు మనందా చెప్పు సిస్టర్ నీ బాధ ఏంది వీని బాధ ఏంది వీళ్ళిద్దరు నిజంగా లవ్ చేసుకురా లేదా యాక్టింగ్ దిగుతాడు ఇప్పుడు వీడు నిజంగా యాక్టింగ్ అంటే చెప్పు ఇప్పుడు నీ ముంగలే నిజంగా అంటే వీడు మస్తు నా ముంగల యాక్టింగ్ చేసిన నాకు అర్థమవుతుంది అరే నిజం చెప్పు అమ్మాయి లవ్ చేసిన వాళ్ళు లేదన్నా మన పిల్లి ఏంట్రా అట్లా అంత డీప్గా వెళ్ళిపోయింది కదరా మాట్లాడు క్లారిటీ అడుగు నాకు ఏదన్నా క్లారిటీ అడుగు నువ్వు అడుగు నేను అడగ నువ్వు అడుగు నాకు తెలియదు నీ బాధ ఏంటని అడుగు నువ్వు ఎందుకంటే సతాయిస్తున్నావు నాకు ఇష్టం లేదు ఏమంటే ఇద్దరు అంటే ఏ విధంగా పిలిచాడు మీ ఇద్దరు ఒకేసారి రాండి అంటే ఈమెకి సెపరేట్ నీకు సెపరేట్ కాల్ చేస్తాడా సెపరేట్ సెపరేటే కాల్ చేస్తాడు సెపరేట్ చేయలే ఈమె ఎవ్వరు కూడా నాకు తెలియదు అన్న అంటే నువ్వు ఎప్పుడు కాన్ఫరెన్స్ కాల్ పెట్టే ఎప్పుడు పెట్టలేదు సెపరేట్ గానే కాల్ చేసినావు చేయలే నేను ఇద్దరు తెలియదు ఈమె ఎవరు ఈమె నా తెలుసు ఈమె ఎవరు నన్ను అడుగుతావు అక్క నువ్వు మాట్లాడుతావు కదరా ఇంటికి వస్తే నేను మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారు అయితే ఒక రోజు మా ఇద్దరికి ఫోన్ చేసి పానీపూరి తినడానికి రా అని పిలిచాడు ఇద్దరు కేలే నీకు చేసిన నువ్వు దీనికి ఫోన్ కూడా చేస్తున్నావా అరే ఫ్రెండ్ ఆకలినప్పుడు ఫ్రెండ్ ఏంట్రా ఫ్రెండ్ ఫ్రెండ్ అంట నీకు మౌడ్ అంటే ఇష్టమా ఇష్టం అని సెట్ చేసే బాధ్యత నాది పెళ్లి కూడా చేస్తా నీరగొట్ట బాధ్యత కూడా మా అన్నకు ఉంది మీ అన్న గుద్ద వల్ల కొడతా ఏం రైట్రా అంజు అంజు ఏం ఏం కావాలి ఈ క్యావరే సబ్బి ఈ చెల్లి ఈ చెల్లికి ఈ సపోర్ట్ ఏదేమో వచ్చింది ఈ చెల్లి వీడిని లవ్ చేస్తుంది వీడేమో ఇద్దరు తెలియదు అంటుంది ఎవరు యాక్టింగ్ చేయించారు ఇప్పుడు నాకు తెలియదు క్లారిటీగా నువ్వు యాక్టింగా యాక్టింగ్ చేస్తున్నావా నువ్వు సప్పుడు చేయకు ఊకే వాడు మేము వస్తే మెంటల్ తినిపిగా ఏంట్రా నా మాట్లాడుతున్నా ఆగురి సరే సరే ఇవన్నీ వద్దు నాకు ఈ స్పెషల్ క్యారెక్టర్ చూసినావా ఈ మాటలు వినాలనిపిస్తుంది చెప్పు సిస్టర్ అసలు ఏంది బాధ ఇప్పుడు తెలియదు అని ఎలా అంటాడు ఎలా అంటాడు ఇద్దరిని పిలిచాడు పానీపూరి తినడానికి ఇంత క్లోజ్ ఉండి ఎందుకు తెలియదు ఏం మాట్లాడుతుండు మీరు పానీపూరి తినేటప్పుడు వీడు ఏం లేదు తిని పక్కకి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడతాడు ఏమని ఏం మాట్లాడతాడు నార్మల్ గా ఇప్పుడు నార్మల్ గా కలుపుతారు కదా ఇంకా అట్లా మాట్లాడతాడు ఏం కలిపి ఏం కలిపి అంటే నార్మల్ గా క్యాజువల్ గానే ఇట్లా అరే అబద్ధం ఆడదు అయిపోయింది పానీపూరి పోయినా అబద్ధం పానీపూరి పోయినా పోయినా ఈ పిల్లకి పిలిచి పోయినా నేను ఈ పిల్ల నాకు తెలియదు ఈ ఎందుకు అబద్ధం చెప్తా నాకేం అవసరం నాకేం అవసరం మన నన్ను అడిగి నాకేం అవసరం అంటున్నా నేను ఎక్కడ కలుపుతున్నా వాడు నాకు కలిపాడని చెప్తున్నా నీకు తెలియకుండా నువ్వు పక్కకి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడడం నీకు తెలియకుండా నేను ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ పెడితే అబ్బాయి యాక్సెప్ట్ చేయలేదు తిన్నందుకు ఎవరికి ఇవ్వాలంటుంది బయటకి వెళ్దాం సంథింగ్ బయట ఎందుకు కలిసావు బయట ఎందుకు మాట్లాడావు కాదు పానీపూరి ఒక్క నిమిషం నిమిషం రా ఇప్పుడు వీడిందాక ఏమన్నాడు పానీపూరి పోయినా అంటే ఫోలే అన్నాడు ఫోలే ఇట్లా ఫోలే అన్నాడు ఈ చెల్లెమ్మంటే లే పానీపూరి వచ్చినట్టు ఈమె పానీపూరికి వచ్చింది ఈ మాట పోయినప్పుడు మనోడు ఈమెతో వెరైటీగా మాట్లాడతాడంట మాట్లాడు తప్పి నార్మల్ మాట్లాడలేదు లేదు నార్మల్ అన్నది నేను అట్లా కలపా మాట్లాడింది రిక్వెస్ట్ నీ ఫ్రెండే కదా సరే అది ఫ్రెండే ఏదో ఒకటి అనుకో మరి ఈ అమ్మాయి రిక్వెస్ట్ అసలు చేసిన ఈ అమ్మాయి కనిపించలేదు ఎన్నో వస్తాయన్న పైన వెళ్ళిపోతుంది చెప్పు
అట్లున్నప్పుడు ఆమెకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా, ఆమె ముంగట పోయి మాట్లాడను నాకు చెప్పకు, నాకు చెప్పొచ్చు మీ ఫ్రెండ్ తో ఇట్లా పక్కన పోయి తీసుకుని మాట్లాడినా అని. నేను మాట్లాడలేము. మాట్లాడండి, ఆమె చెప్తాదా నీకు? అరే నేను కూడా పోతా, ఒక పిల్ల దగ్గర పోయినా కావాలంటే అది వస్తుందా నా దగ్గరికి? రాదు కదా. తీసుకోవద్దా పరిచయం చేసా కాదు, ఫస్ట్ పరిచయం అయింది కాబట్టి ఎట్లా మాట్లాడాను. సరే వదిలే, ఇవన్నీ వదిలే గానీ ఆమెకి పక్కన తీసుకుపోయి ఏం మాట్లాడినో, నాకెందుకు ఏం మాట్లాడలేవు అది ఒకటి చెప్పు నాకు. ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు ఆమె చెప్తా నీకు. చేతులు గీతలు వేసేసాను చూడాలి, కొట్టు పోయి చెప్పేసి కొడుతూ. ఇప్పుడు ఏమైనా అనుకుని ఉండే, ఫస్ట్ ఇట్లా ఏం మాట్లాడలేదు చెప్పు అమ్మా, చెప్పు. వచ్చిన చేతులు నా చేతులు రుక్కపోయిందే మాట్లాడితే అమ్మాయి తో మాట్లాడు. ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నవ్వు కాదు, దండయాత్ర చేస్తున్నారు మీ అందరు కలిసి నా పైన నవ్వుతున్నాను అంటే ఇంకా నేను పట్టుకో మాట్లాడు. మీ ఫ్రెండ్కి అడుగు నేను ఏం అడిగాను. ఏం చేస్తున్నారు? మహానుభావుడవేరా నువ్వే తినతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, తినకెందుకు సపోర్ట్ చేస్తున్నావు? సరే మాట్లాడిన విషయం నాకు వచ్చి అలా చెప్పొచ్చుగా, ఇప్పుడు ఎందుకు అందరు అన్నవరం ఒకటి మాట్లాడుతున్నావు? అమ్మ ఓపెన్ గా ఉందాం అనుకుంది, చెప్పేసింది నైట్ రా తమ్ముడు, మీరందరు పోర్రి ముడ్డలోది నుట్రా కూర్చో. ముందు వీళ్ళిద్దరితో మాట్లాడతా చెప్పు, ఏమి కావాలా ఆమె కావాలా నీకు? నాకు ఎవ్వరు వద్ద మరి ఎందుకు మాట్లాడుతుంది చెల్లెని పిల్లలు? నిన్ను ఇప్పుడే పిలుస్తాను నా చెల్లెని పిలిస్తే. నేను ఎట్లా పిలుస్తా అక్క చెల్లెని? ఫ్రెండ్ అయినప్పుడు ఫ్రెండ్ అనుంటా చెల్లి అని పిలవవా? పిలు, నిన్నెందుకు పిలుస్తుండ అక్క? నిన్ను పిలుస్తున్నా చెప్పు అన్న. అక్క కాబట్టి పిలుస్తున్నా. ఈమె కూడా మీ చెల్లె, కన్ఫ్యూజ్ చేయకు. ఈమె కూడా మీ చెల్లె. ఇష్టం లేదు ఏలవ్వా? ఇష్టం లేదు కదా చెల్లెని పిలువు. ఆమె ఫ్రెండ్ అక్క. అరే నా నాకు రెండే రెండు, ఇప్పుడు నువ్వు దాని అక్క కానీ చెల్లి కానీ అన్న అనుకో, వదిలేస్తా లేదని అనుకో, ఇప్పుడే తీసుకెళ్లి పెళ్లి చేసి. పైన ఫ్రెండ్ గా నువ్వు ఒకటి ఉండే, అది కూడా చెల్లెని పిలువు. బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడిదో. పిలువందే మొట్టపట్టానికి దానికి చెప్పినావా? దానికి చూడక ఎంత గలీజ్ గా మాట్లాడుతుంది ఆ పిల్లతో. నేను ఏమీ మాట్లాడలేను, ఆమె ఎవ్వరు కూడా నాకు తెలియదు. ఈమె పట్టుకొచ్చేదాక ఏందో దొరికిందక్క కింద చేతిలో పంపించేసి లైట్ తీసుకో. నువ్వు మంచిగా ఉన్నావు తెలుసా, మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి నాకు నచ్చిన వాళ్ళు మంచిగా అంటే తనే కావాలా నీకు? లేడు చీచి, మరి ఇన్స్టాగ్రామ్ అంత అబ్బాయిలు లేరా? మొత్తం లేరా? ఒక్కడే ఉన్నాడు చాలా అబ్బాయి. నాకు కావాలా ఎందుకు చేస్తా అంటున్నా? నేను చేస్తా చేస్తున్నా చేస్తా అనలే నేను. నవ్వు ఎట్లా వస్తుంది రా, నవ్వు ఎట్లా వస్తుంది చెప్పు. అజయ్తో మాట్లాడతా నేను, ఇది మొత్తం నీతో కాదు, అర్థమైందా? ఈ మధ్య చేస్తా ఆమె చేయదు.
నీ మనసులో నేను ఏదైనా క్లియర్ మాట్లాడదు. నా మనసులో ఏమి ఇప్పుడు నా బాధ ఏంటంటే ఫీల్ అవుతుంది ఒక ఫ్రెండ్ నాకు అనిపించింది రేపు సరే పిచ్చిదాన్నా ఇన్ని రోజులు అక్కడ పిలిచినప్పుడు పోవడానికి మళ్ళీ మా ఇంట్లో వదిలిపెట్టి నీకోసం ఇక్కడికి రావడానికి సరే ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటా అండి చేసుకుంటావా మా చెల్లి ఇంత బాగుంది రే పెళ్లి చేసుకుంటా అంటే బొమ్మని కట్టేయండి నన్ను ఇట్లా కట్టేయండి బొమ్మని తిన విషయం చెప్పు నాకు రావని తప్ప ఎవరు కూడా చూసినావాడు అరే నువ్వు ఏంటి రా ఇట్లా చేస్తున్నావు ఐడి చెప్పు నేను ఐడియా నువ్వు ఆఫ్రా బాబు ఐడియా.